దేవుడు సంఘమును ఏర్పాటు చేసింది పౌలు కాలం నుంచి ఒక చర్చ్ అనేది ఫామ్ అయింది కేవలం అందరు కలిసి ఒక ప్రదేశంలో వచ్చి ఎవరికి వాళ్లే స్థుతించి ఎవరికి వాళ్లే ప్రార్థించి ఎవరికి వాళ్ళే విని వెళ్ళిపోవడానికి కాదు కానీ అందరూ ఒక ఫ్యామిలీగా ఉంటారని ఈరోజున పెద్ద పెద్ద సంఘాలు మనం చూసినట్లయితే ఎవరికీ ఎవరికీ సంబంధాలు లేవు ఎవరు ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు పక్కన వారు మరి ఎటువంటి రోగంతో ఉన్నాడో అతనికి తెలియదు పక్కన వారు ఎటువంటి సమస్యతో ఉన్నాడో ఇతనికి తెలియదు పక్కన వారు ఎటువంటి బాధతో ఉన్నారో ఇతనికి తెలియదు ఎంతసేపు స్వార్థపూరితమైన ప్రార్థనలే మరి ఈ యొక్క లోకంలోనికి మనము నేర్పిస్తా మరి సంఘంలో మరి అందులోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి అయితే దేవుడి రోజున మనతో మాట్లాడతాం సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ వన్ మ్యాన్ స్టోరీ విజయం అనేది కేవలం ఒక మనిషి యొక్క చరిత్ర మాత్రమే కాదు ఒక 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 మనిషి ఒక విషయాన్ని సాధించాడంటే దాని వెనకాల అనేకులు యొక్క ప్రోత్సాహం అందులో ఉంటుంది అనేకులు యొక్క పని అందులో ఉంటుంది మనకి మనకి వరల్డ్లో ఒక మాట ఉంటుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ దేర్ ఇస్ అ ఉమెన్ అనే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ ఆల్సో అ మ్యాన్ ప్రతి ఒక్క సా విజయవంతుడైన మనిషి వెనకాల ఒక ఒక యజమాని వెనకాల తన భార్య తన పిల్లలు తన కుటుంబము తన సహకారులు ఉంటారు ఒక హస్బెండ్ ఉదయం లేచి లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు తన కుటుంబానికి కష్ట కరకు కష్టపడుతున్నాడంటే దాని వెనకాల తన భార్య తన కొరకు అన్ని సమకూర్చి పెడుతుంది కనుక ఉదయం లేచిన దగ్గర నుంచి వేణీలు పెట్టే దగ్గర నుంచి టిఫిన్ చేసే దగ్గర నుంచి బాక్స్ కట్టే దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తనకు వేణీళ్ళు పెట్టిన దగ్గర నుంచి భోజనం సిద్ధపరిచిన దగ్గర నుంచి తన కాళ్ళు నొక్కే దగ్గర వరకు అన్ని విషయాల్లోనూ తన భార్య తనకు సహకారిగా ఉంటుంది బయటికి వెళ్ళిన తన భర్త తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఒంటరిగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది తన సహకారిగా ఉంద కరకే తను సాధించగలిగాడు హలో ఈ రోజున మనము సాధిస్తున్నామంటే అది కేవలం మన ఓన్ ఘనత కాదు మన ఓన్ గొప్ప కాదు కానీ మన వెనక ఒక సహవాసం ఉంది ఒక కుటుంబం ఉంది ఈ రోజున మనకి బైబిల్లో కూడా ఉంటుంది మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి దేవుడు చెప్తూ దేవుడు మానవుణ్ణి ఒక బాండింగ్కి వైర్ చేసి ఉన్నాడు యూ అర్ వాల్ టు అర్ రిలేషన్షిప్స్ ఒక బాండ్ ఇంక మనల్ని అలవాటు చేసి ఉన్నాడు ఇదిగా ఒంటరిగా ఉంటే డిప్రెస్ అయిపోతాడు ఒంటరిగా ఉంటే ఓడిపోతాడు ఒంటరిగా ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఒంటరిగా ఉంటే ఐసోలేట్ అయిపోతాడు తన తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు కాబట్టి తన ఒంటరిగా ఉంటే మంచిది కాదు తనకు ఒక సాటి అయిన సహాయం కావాలి అది తమ్ముడైనా చెల్లి అయినా అమ్మ అయినా నాన్నైనా లేదా చర్చ్లో ఉన్న సహోదరులైనా సంఘ పెద్దలైనా కౌన్సిలర్ అయినా పాస్టర్ గారు అయినా ఎవరైనప్పటికీ కూడా మనుషులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి దేవుడు మనకు ఒక రిలేషన్షిప్స్ని దయచేసాడు కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ బ్రేకబుల్ కనుక కొన్ని 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 రిలేషన్షిప్స్ ఆర్ నాన్ బ్రేకబుల్ మనం ఇంకుటి మన రక్త సంబంధికులు అంటారు చూస్తారా ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా ఎన్ని కేసులు పెట్టుకున్నప్పటికీ కూడా ఎంతగా తిరిగినప్పటికీ కూడా ఎంత కొట్టుకున్నప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ అకేషన్ రాగానే అందరు కలిసిపోతారు ఒకళ్ళ మీదకి బయట రాగానే అందరు కలిసిపోతారు అది మరి తెంపుకోలేని బంధాలు కానీ ఫ్రెండ్షిప్ అనో లేదంటే భార్యాభర్తల సంబంధం అనో లేదా ఇట్లా సంఘంలో ఉన్న సంబంధాలు అయితే ఈజీగా తెంపేసుకుంటూ ఉంటారు సంఘంలోనే ఒకళ్ళతో ఒకళ్ళు అప్పులు ఇచ్చుకుంటారు ఒకరితో ఒకళ్ళు సరదాగా ఉంటారు ఆ రిలేషన్షిప్ కాస్త పెరిగి పెరిగి ఆ సరదాల ఒక మాట అనగానే అది ఆపోజిట్ వ్యక్తికి అఫెన్సివ్ అనిపించి అక్కడి నుంచే దూరం పెరుగుతుంది అక్కడి నుంచి దూరం పెరుగుతుంది ఇటు దేవు ఇటు వారిలో వారే దూరం పెరగడం కాదు కానీ దేవునికి వారు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి ఈ రోజున మన వయసు ఏడేళ్ళయినా డెబ్బై ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రిలేషన్షిప్ అనేది కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా ఒక టీమ్ అనేది కావాల్సింది ఈరోజు నేను మాట్లాడుతుంది ఒక ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి ఇట్స్ ద మోస్ట్ కీ పాయింట్ ఫర్ ఆర్ సక్సెస్ మీరు ఎప్పుడైనా రేస్ కార్లు ఎప్పుడైనా చూసినట్లయితే మనకి వీడియోలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆ యొక్క ఫామ్లో వన్ రేస్ కార్ డ్రైవర్ ఒకడే కనపడతాడు ఆ యొక్క రెడ్ కలర్ ఫార్మ్లో వన్ రేస్ కార్ వేసుకొని ఆ ట్రాక్ మీద తను రేస్ చేయడం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ యొక్క వ్యక్తికి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు ఆ యొక్క ఇయర్ సెట్లో అక్కడి నుంచి ఒక టీం తను గైడ్ చేస్తూ ఉంటుంది ఫ్యూయల్ అయిపోయినప్పుడు టైర్లు అరిగిపోయినప్పుడు ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు తను ఎప్పటికప్పుడు ఆ యొక్క వాళ్ళ టీం దగ్గరికి వెళ్తాడు అక్కడ వెళ్ళినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు సెకండ్స్లో ఆ టైర్స్ని మారుస్తారు సెకండ్స్లో ఫ్యూయల్ని రీఫిల్ చేస్తారు సెకండ్స్లో వారు డైరెక్షన్స్ని చెప్తూ ఉంటారు ఎక్కడైనా ముందు క్రాష్ అయితే స్లో కొంచెం స్లో ఎదురుగా కార్ క్రాష్ అయింది అటు వెళ్తే నువ్వు గబుక్కుని గుద్దేస్తావు దాన్ని అని చెప్పి వారు గైడ్ చేస్తూ ఉంటారు మన జీవితం కూడా అదే విధంగా ఉంటా ఉంది మనం పైకి ఒంటరిగా కనిపిస్తున్నాం ఒంటరిగా పోరాడుతున్నట్టు ఉంటాం కానీ మనం వెనకాల ఒక సహవాసం ఉంటేనే మనం క్రాష్ అవ్వకుండా ఉంటాం మనం వెనకాల ఒక సహవాసం ఉంటేనే మనం ఎదుటి వారిని డాష్ చేయకుండా ఉంటాం మన సహవాసం ఉంటేనే ఎదురున్న డైవర్షన్ మనం ముందుగా చూడగలిగిన వారు అవుతాం హలో లూయ అందుకోసం మాత్రమే దేవుడు ఈ రోజున మీకు ఒక చర్చ్ని ఇచ్చాడు ఈ రోజు నేను ఆన్లైన్లో చూస్తున్నానండి లేదంటే ఇంకొక చోట నుంచి చూస్తున్నానండి నాకు ఏ చర్చ అవసరం లేదండి నాకు నేనే గొప్ప అండి అని అనుకుంటే కనుక మాత్రం అది శ్రేష్టమైన పని కాదు నువ్వు ఒంటరిగా ఉంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నువ్వు ఒంటరిగా ఉంటే శాతం నిన్ను దొంగిలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ నువ్వు ఎప్పుడైతే ఒక సహవాసంతో ఉంటావో ఇతరులతో అంటుకట్టబడి ఉంటావో నువ్వు పడిపోవడం చాలా కష్టం అయితే నాలుగు రకాలైన సహవాసాలు మీకు కావాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు మొదటిది వీ నీడ్ మోడల్స్ హూ ఇన్స్పైర్ ఆస్ బై దేర్ ఎగ్జాంపుల్స్ వారి జీవితంలో ఉదాహరణల ద్వారా వారి జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల ద్వారా మనకి ఒక ఉదాహరణ ఇచ్చే మోడల్స్ మన జీవితంలో కావాలి మిమ్మల్ని ఎవరినైనా మీ ఐదేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారండి వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ అని చెప్పి అడిగితే అంటే మిమ్మల్ని మీరు ఆరు సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు అని అంటే స్టూడెంట్స్ అంటారు ఆరు సంవత్సరాల తర్వాత అంటే నేను ఉద్యోగం చేస్తానన్నమాట సో నేను ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో నేను ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నానండి అంటారు ఎవరైనా పెద్దవారిని అడిగితే నా బిడ్డల కోసం నేను మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నాను సో నా స్నేహితుడికి ఒక మంచి హౌస్ ఉంది సేమ్ అలాంటి మోడల్దే నా ఇంట్లో కట్టుకోవాలనుకుంటున్నాను ఎవరైనా ఆత్మల భారం కలిగిన వారిని అడిగితే ఇదిగో నేను కూడా నెక్స్ట్ ఐదేళ్లలో కనీసం ఒక వంద మందినైనా నేను దేవుని కొరకు రక్షించాలని ఆశపడుతున్నాను అంటారు ఆ సేవకుడులాగా బాగా మాట్లాడాలి ఈ గాయకురాల్లాగా బాగా మాట్లా బాగా పాట పాడాలి నా స్నేహితుడిలాగా బాగా సంపాదించాలి నా ఫ్రెండ్ లాగా నేను సం నేను మంచి ఉద్యోగం చేయాలి ప్రతి ఒక్కరికి ఒక మోడల్ ఒక మోడల్ ఒక మోడల్ పెట్టుకుంటారు కదా ఒక మోడల్ మనకి ఆ యొక్క ఉదాహరణ లేకుండా మనము ఆ ప్రదేశానికి మనం చేరుకోలేము మనందరికీ ఒక ఫేవరెట్ పర్సన్ ఉంటారు మన యొక్క లైఫ్లో ఆ ఫేవరెట్ పర్సన్ ఎలా ఉంటారంటే ఆ ఫేవరెట్ పర్సన్ ఎలా ఉంటారంటే మనము అతను చూడగలగాలి అతను చూసి ఇతను కోపములోన గానీ బలి నిదానంగా మాట్లాడుతున్నాడు ఇతను ఏ రోజున ఆయాస పండని నేను చూడలేదు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు లేదంటే ఏదైనా శోధన తన మీదకి వచ్చినప్పుడు తను ఆ తన ఉపవాసం ఉండి బా తన ఉపవాసం ఉంది మరి ప్రార్థనలో ఉండి ఆ శోధం నుంచి తను తాను తప్పించుకున్నట్టు నేను చూశాను తను ప్రార్థన చేస్తే తన జీవితంలో ఉన్న వ్యాధి ఇమీడియట్గా తొలగిపోయింది అతను ఉంటే బాగుంటుందండి అని ఒక వ్యక్తిని మనం చూసి మోడల్గా చూసుకుంటాం మన పుట్టినది మొదలుకొని మన బాల్య దినముల నుంచి ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి ఎలా తినాలి అక్కడి నుంచి ఈ రోజున ఎలా స్ట్రాంగ్గా ఉండాలి ఎలా స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఫైట్ చేయాలి ఎలా హెల్దీగా ఉండాలి ఎలా మనం బలపడాలి ఎలాంటి డెసిషన్స్ మనం తీసుకోవాలి అనే పెద్ద పెద్ద నిర్ణయాల వరకు మనము ఎవరో ఒకరిని చూసి నేర్చుకుంటూనే ఉంటాము అది మన తల్లి అయినా మన తండ్రి అయినా మన యొక్క అయినా మన అయినా ఎవరైనప్పటికీ కూడా మనం ఎక్కడైతే ఐదు సంవత్సరాల తర్వాత ఉండాలనుకుంటున్నామో అక్కడికి మనం చేరాలంటే వీ నీడ్ అ టీమ్ వీ నీడ్ అ ఫెలోషిప్ వీ నీడ్ అ టీమ్ ఆ యొక్క సహవాసం మనకు కావాలి ఆ సహవాసం మనకుంటేనే మనము ఎక్కడికైతే చేరుకోవాలనుకున్నామో ఆ గమ్యానికి మనము సకాలంలో మనం చేరుకోగలము అలాగే వీ నీడ్ మెంటోర్స్ రెండు మొదటిది వీ నీడ్ మోడల్స్ రెండవది వీ నీడ్ మెంటోర్స్ హూ కెన్ ట్రైనర్స్ హు కెన్ కోచెస్ హూ కెన్ కరెక్టర్స్ వీ నీడ్ మెంట్ ఆర్ట్స్ హూ కెన్ కరెక్టర్స్ మనము మనకు మనం మనకు శిక్షణ ఇచ్చుట కొరకు మనకు ఒక గురువు లాంటి వ్యక్తి మన జీవితంలో కావాలి చాలాసార్లు మనందరికి మొహమాటలు ఎక్కువ సిగ్గు ఎక్కువ ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి ఏదైనా అడగాలంటే మనం తక్కువైపోతామేమో లేదా మనము చిన్నవా చిన్నబుచ్చేసుకుంటామేమో అనుకుని మనకు మనమే ఎవరి దగ్గరికి వెళ్ళడం మనకి ఇష్టం లేదు ఎవరికి వెళ్ళి మన సమస్య చెప్పడానికి ఇష్టం లేదు ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి సలహా తీసుకోవడం మనకు అంతకంటే ఇష్టం లేదు దానివల్ల ఒక గురువు లేని జీవితము ఒక గమ్యం లేని ప్రయాణంలాగా వెళ్ళిపోతూ ఉంది నీ జీవితంలో ఒక గురువు అనే ఒక వ్యక్తి ఉంటే అతను నిన్ను ఏది సరైనదో ఏది తప్పుద్రావో నీకు తెలియపరుస్తాడు నీ జీవితంలో తీసుకుంటున్న నిర్ణయము రైట్ అని నీకు చెప్తాడు చాలా చర్చెస్లో పాస్టర్సే మెంటోర్స్గా ఉంటారు కొన్ని కొన్ని చర్చెస్లో సంఘ పెద్దల మెంటోర్స్గా ఉంటారు కొన్ని కొన్ని చర్చెస్లో సీనియర్ విశ్వాసులు ఆ ఆ చర్చిలో జూనియర్స్కి అంటే యంగ్స్టర్స్కి మెంటోర్స్గా ఉంటారు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ యంగ్స్టర్స్ మీరు చర్చ్లో ఒక మెంటోర్ని పెట్టుకోండి ఒక 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 జ్ఞానమైన వ్యక్తిని మెంటోర్నిగా పెట్టుకోండి ఒక స్పిరిచువల్గా స్టేబుల్గా ఉన్న వ్యక్తిని మెంటోర్గా పెట్టుకోండి అప్పుడు వారు మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దే విల్ గైడ్ యూ వారి జీవితంలో వారు ఆల్రెడీ చూసి ఉన్నారు కనుక మీకు వారు డైరెక్ట్ చేస్తారు నీకు అది శ్రేష్టమో కాదో వారు డైరెక్ట్ చేస్తారు నీకు నైంటీ నైన్ పర్సెంట్ అది మంచిగానే ఉండొచ్చు కానీ లిసన్ టు యువర్ మెంటోర్ బికాస్ దే నో బెటర్ దాన్ యూ దే నో బెటర్ దాన్ యూ నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి మొన్న మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా నాకున్న ఒకే ఒక్క మెంటర్ డాడీ ఆయన జీవితంలో నేను ఎన్నో విషయాలు చూశాను ఎన్నో కార్యాలు చూశాను నా జీవితంలో నేను ఎదుర్కోబోతున్న కొన్ని కొన్ని సమస్యలను కూడా ఆయన ముందుగానే నన్ను వాన్ చేసేవాళ్ళు ఎదిగో ఈ సమస్య వస్తుందేమో నీ జీవితంలో ఆల్రెడీ ఉందేమో కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ నువ్వు ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నావేమో జాగ్రత్తగా ఉండాలి నీ ఎవరైనా పడుతున్నారేమో జాగ్రత్త జ్ఞానంగా ఉండు నీ నిన్నెవరైనా శోధిస్తున్నారేమో జాగ్రత్తగా ఉండు నీ నీ వైపు సంఘం యొక్క కళ్ళు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో నిన్ను నలుగురు గమనిస్తున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో నీకు ఎటువంటి ఎడిక్షన్స్లోకి నువ్వు వెళ్తున్నప్పటికి కూడా అటువంటి పరిస్థితి ఏదైనా వెళ్తే కనుక జాగ్రత్త అందులో నువ్వు పతనం అయిపోతావు దేవుని దగ్గరే నీ స్థిరత్వాన్ని వెతుక్కో ఇలా చాలా విషయాలు చాలా విషయాలు చాలా డీప్గా చాలా పచ్చిగా ఆయన నాతో మాట్లాడేవారు దాన్ని బట్టి ఆ సమయంలో నాకు అవి ఎదురవ్వలేకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఆయన లేనప్పుడు నాకు ఎదిరినప్పటికీ కూడా నేను నేను అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఆయనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను డాడీ మరణించిన తర్వాత జాయ్ చరణ్ గారని కొన్ని కొన్ని స్పిరిచువల్ విషయాల్లో జాయ్ చరణ్ గారు రాజప్రకాష్ పాల్ గారు ఇట్లాగా కొంతమంది నాకు క్లోజ్ అయిన వారు వారిని అడుగుతూ ఉంటాను కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ప్రార్థన చేసుకొని ఆ యొక్క అడుగులో ముందుకు వెళ్తూ ఉంటాను కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో నా జీవితానికి సంబంధించి కాకుండా అప్పుడప్పుడు మనకేదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు కొన్ని కొన్ని కాంప్లికేటెడ్ ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తాయి ఒక సహోదరి మరి చెన్నై నుంచి కాల్ చేసి సహోదరి చెప్తూ అన్న నేను వివాహం జరిగింది నాకు నా తల్లి నాకు వివాహం జరిగించారు నా తల్లిదండ్రులు నా వివాహం జరిగిన తర్వాత నా తండ్రి మరణించారు వివాహం అయితే చేసుకున్నానే కానీ నా వివాహం జరిగింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా నా భర్త నువ్వు నన్ను తిన్నావా అని అడగలేదు ఏ రోజు కూడా బాగున్నావా అని అడగలేదు ఒక్క చీర కొనిపెట్టలేదు ఒక డ్రెస్ కొనిపెట్టలేదు ఒకసారి బయటికి తీసుకెళ్ళలేదు పెళ్ళిని దగ్గర నుంచి నాలుగు గడల మధ్యలోనే ఉన్నాను కానీ ఒకే ఒక నిరీక్షణ దేవుని కొరకు దేవుని దేవునికి ఆయన మనసు మార్చమని ప్రార్థన చేస్తున్నాను అతనికి ఆల్రెడీ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది కానీ ఈ ఈ యొక్క వివాహం జరిగిందంటే మేబీ అది దేవుని చిత్తమైందేమో అని చెప్పి నేను ఇచ్చేసాను మా నాన్నగారికి అప్పటికి ఒంట్లో బాగొక్క వారు హడావడిగా నాకు వివాహం చేస్తారు నేను వారి మాటకు గౌరవించి నేను వివాహం జరిగించాను కానీ ఆ తర్వాత తెలిసింది అతనికి నేనంటే ఇష్టం లేదని రెండు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను నాకు సమాధానం రావట్లేదు నేను ఏం చేయాలన్నా నేను నేను డివోర్స్కి అప్లై చేయాలా లేదా నేను ఇంకా మెలకుగా ఉండి ఇంకా సహనంతో ఉండి ప్రార్థన చేయాలా నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను దానికి సమాధానం చెప్పగలనా నేను వెంటనే కాల్ చేశాను అమ్మ ఇది పరిస్థితి ఏం చేయమంటారు ఏం చెప్పమంటారు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చెప్తే అమ్మగారు అన్నారు షీ డజంట్ డిజర్వ్ ఇట్ తను దానికి ఆ యొక్క పరిస్థితిని రెండు సంవత్సరాల నుంచి భరిస్తుంది ఇంకా చాలు తను తను ఆ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చేసేమని చెప్పు ఆ యొక్క వివాహం నుంచి బయటకు వచ్చేసేమని చెప్పు దేవుడు తనకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తును తన కొరకు నిర్మిస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే ఆ యొక్క మాటను ఆ చెల్లికి చెప్పడం జరిగింది ఆ తర్వాత డివోర్స్ తీసుకుంది ఆ తర్వాత దేవుడు దేవుని యొక్క చిత్తం వల్ల దేవుడు మరొక వివాహం జరిగించాడు ఇప్పుడు తను సంతోషంగా ఒక బాబుతో ఆనందంగా ఉంది ఈరోజున మనకు ఒక మెంటోర్ లేకపోతే కనుక అన్ని నిర్ణయాలు తెలివి తక్కువ నిర్ణయాలన్నీ కూడా మనమే తీసుకుంటూ ఉంటాం మన స్వజ్ఞానాన్ని ఉపయోగించాము స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని నిర్ణయం కాదు దేవుని ప్లాన్ కాదు దేవుని పర్పస్ కాదు మన ప్లాన్ మన ప్లాన్ని మన ప్లాన్ మన పర్పస్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి మన యొక్క సహవాసంలో మొదటిగా వి నీడ్ ద మోడల్స్ రెండవది వి నీడ్ ద మెంటోర్స్ అలాగే మూడవది వి నీడ్ ద పార్ట్నర్స్ మోడల్స్ మెంటోర్స్ అండ్ ద పార్ట్నర్స్ మోడల్స్ అనేవాళ్ళు మనం వారిని చూచి దాని ప్రకారంగా మనం నడుచుట కొరకు మెంటోర్స్ అనేవారు అంటే మనల్ని మనం సరిదిద్దేవారు అనేవారు మనం ఎటువంటి మార్గంలో వెళ్తామో మనం సరిదిద్దేవారు మూడోవారు పార్ట్నర్స్ మనతో కలిసి పనిచేసేవారు మనం ఏ గురినైతే కలిగి ఉన్నామో మనం ఏ గోల్నైతే మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఎలా మన జీవితం ఐదేళ్ళ తర్వాత ఉండాలనుకుంటుందో అదే నిర్ణయాన్ని అదే డ్రీమ్ని అదే గోల్ని వారు కూడా కలిగి దాని ప్రకారంగా మనతో కలిసి పనిచేస్తున్న వారై ఉన్నారు అయితే అటువంటి వారు అటువంటి వారిని మనం కలుపుకొని మన సహవాసం చేసుకున్నట్లయితే అప్పుడు మనం ఇంకా ఉజ్జీవంగా ఏ ఒక్క చోట నిరుత్సాహపడిన వారు మనల్ని ఇన్స్పైర్ చేసి ముందుకు తీసుకెళ్తారు ఏ ఒక్క చోట ఇంకా చాలే అనిపించిన ఆ ప్రదేశం వారు మనల్ని ముందుకు తీసుకెళ్తారు దే షేర్ ఆర్ డ్రీమ్ దే వర్క్ విత్ అస్ దే దే షేర్ ఆర్ విజన్ మన యొక్క గోల్ని మన యొక్క విజన్ని మనకున్న దర్శనమును వారు తీసుకుని మనతో పాటు వారు పరిగెత్తే వారిగా ఉన్నారు అటువంటి వారితో మనం పరి అటువంటి వారితో మనం సహవాసం చేస్తూ ఉంటే ఏ పరిస్థితుల్లోనూ కూడా వెనక్కి తిరిగి చూస్తే ప్రసక్తే రాదు మన జీవితంలో ఒక్కళ్ళు పరిగెడుతూ ఉంటే వెనక నుంచి ఏదన్నా శబ్దం రాగానే వెనక్కి తిరిగి చూస్తాం వెనక్కి తిరిగి చూస్తే పరిగెడితే పరిగెడితే వెనక్కి తిరిగి చూస్తే ఏం జరుగుతుంది ఒక్కసారి తుళ్ళి ముందుకు పడతాం అదే ఇద్దరు ముగ్గురు చేతులు పట్టుకొని పరిగెడుతూ ఉంటే ఎటువంటి శబ్దం వచ్చినప్పటికీ కూడా మనం వెనక్కి తిరుగు తిరిగినప్పటికీ కూడా వారు మనల్ని నడిపిస్తూ ఉంటారు కనుక మనకి ఎదురు ఏమొస్తుందో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క స్పిరిచువల్ పార్ట్నర్స్ని మీరు ఎప్పుడు చేతపరుచుకోం మీ సహవాసంలో మీకు మోడల్స్ ఎలా అయితే ఉన్నారో మీకు మెంటవర్స్ ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా మీకు పార్ట్నర్స్ కూడా కావాల్సి ఉంది మీరు స్పిరిచువల్ పార్ట్నర్స్ని మీ ప్రేయర్ పార్ట్నర్స్ని మీరెప్పుడు మీరు జతపరచుకొని వారితో కలిసి మీరు ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను అండ్ ద ఫోర్త్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ ద ఫ్రెండ్స్ దట్ లవ్ అండ్ ప్రే ఫర్ అస్ మనకి స్నేహితులు కావాలి సాహవాసంలో మనకి స్నేహితులు కావాలి అది ఎటువంటి స్నేహితులు అంటే మనల్ని అత్యధికంగా ప్రేమించి మన కొరకు ప్రార్థన చేసే స్నేహితులు ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి స్నేహితులు ఉన్నారండి అంటే అందరూ చేతులెత్తారు ఏజ్తో సంబంధం లేదు సిక్స్టీ నుంచి సిక్స్టీ వరకు సెవెన్ నుంచి సెవెంటీ వరకు ఎనభై సంవత్సరాల్లో కూడా ఇంకా పాపం వారితోటి వారు ఎవరైనా ఉన్నారేమో ఎత్తుక్కొని వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు స్నేహితులకు మనం ఎన్నో పంచుకుంటూ ఉంటాము వారితో ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం ఇంట్లో ఉన్న విషయాలు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య సమస్యలు భర్తతో చెప్పుకోలేనివి భార్యతో చెప్పుకోలేనివి తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి స్నేహితులతో పంచుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాము మొన్న ఎవరో ఒక ఆయన చెప్తూ స్నేహితులు ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద శత్రువు ఎవరండి మనకంటే మన గురించి అన్నీ తెలిసిన స్నేహితుడు అని చెప్పి అన్నాడు ఒక కథను నిజమే కదా అంటే అన్నీ తెలిసిన స్నేహితుడు ఒకసారి మనకు రివర్స్ అయ్యాడు అనుకోండి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా అందుకనే స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఎలాంటి స్నేహితులు మనం ఎంచుకోవాలంటే మనల్ని కట్టేవారిని ఎంచుకోవాలి వి నీట్ ద ఫ్రెండ్స్ హూ అస్ నాట్ హూ టేర్స్ అస్ డౌన్ మనల్ని ఎన్ మనల్ని కట్టేవారు మనకు కావాలి కానీ మనల్ని పడగొట్టేవారు వద్దు మనల్ని సరైన మార్గంలో వాళ్ళు మనకు కావాలి కానీ మనల్ని సరైన మార్గంలో మనం వెళ్తుంటే మనం లాగే వద్దు బైబిల్లో ఒక మాట ఉంటుంది మేలు చేయ స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టను మనకు మంచి చేసే వారందరూ మన స్నేహితులు కాదు మనకి సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ మనం దండించే వారందరూ కూడా మనకి శత్రువులు కాదు నేను మన యువనస్తులు ఎవరైనా సహవాసం నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు వారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా జాగ్రత్తగా ఉన్నాను ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్ నీకు ఎప్పుడు నిరుత్సాహం వచ్చినా ఎప్పుడు దుఃఖం వచ్చినా ఎప్పుడు బాధ వచ్చినా ఎప్పుడు నువ్వు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నావు అనిపించినా ఇమ్మీడియట్గా ఫాస్టింగ్ ప్రేయర్ చేయి ఒక రోజంతా కూర్చో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫాస్టింగ్ చేయి ఒక రూమ్లో కూర్చో దేవుని పెనుగులాడంతే అంతే దేవుడు నువ్వు ఎందుకు నీకు దయచేయడో ఖచ్చితంగా దేవుని ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అందులో ఫాస్టింగ్ ప్రేయర్స్ ద ఈవెన్ మోర్ పవర్ఫుల్ వన్ కాబట్టి ఎప్పుడు కూడా మనుషులు నమ్మద్దు మనుషుల మీద ఆధారపడద్దు స్నేహితులు అనే వారిని నమ్మద్దు ఒకవేళను నమ్మితే ఆ స్నేహితులు నేను కట్టేవాడిగానే ఉండాలి నీ యొక్క తప్పులను స ఉండాలి కానీ నీ తప్పులను ఎత్తి చూపించేవాడిగా ఉండకూడదు ఈరోజున ఫేస్బుక్లో ఎవరసను చూస్తే ఒక్కొక్కళ్ళకి థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఆ థౌజండ్ మెంబర్స్ ఎవరో పేర్లు కూడా తెలియదు ఎక్కడెక్కడో కలుస్తారు ఎక్కడెక్కడో కలుస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు కజిన్స్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ 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 అంటారు ఎక్కడెక్కడో కలుస్తారు కలిసిన వెంటనే పేరు ఎతికేసుకుంటారు ఫ్రెండ్ రిక్వెస్ట్లు కొట్టేస్తారు అక్కడి నుంచి చాటింగులు మొదలవుతాయి ఆ చాటింగులో ఏవేవో షేర్ చేసుకుంటారు అనవసరమైన వారందరినీ నమ్మేసి పర్సనల్ విషయాలు ఎన్నో షేర్ చేసేసుకుంటారు అది కాస్త ఒక పెద్ద రూమర్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి బీ వైజ్ వెన్ యూ ఆర్ చూజింగ్ యువర్ ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ చూజింగ్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ యువర్ ఫ్రెండ్ షుడ్ పుష్ యూ ఇన్ ద రైట్ డిరెక్షన్ నాట్ ఇన్ ద రాంగ్ డిరెక్షన్ ఈ లోకంలో పైకి నిన్ను పుష్ చేసేవారికి కంటే కిందకు లాగే వాళ్ళే ఎక్కువ మంది కాబట్టి నువ్వు నీ యొక్క స్నేహితులను ఎంచుకుంటున్నప్పుడు నీకు వంద మంది అవసరం యాభై మంది అవసరం ఇరవై మంది అవసరం సరైన వారు ఉంటే చాలు నీ జీవితం ధన్యం అవుతుంది సరైన వారు ఉంటే చాలు వారితో నువ్వు సహవాసం చేస్తే చాలు నువ్వు ఫైవ్ ఇయర్స్తో ఎక్కడ ఉండాలనుకుంటున్నావో సరిగ్గా అక్కడ ఉంటావు నువ్వు నీకు ఒక మోడల్ కావాలి నీకు ఒక మెంటోర్ కావాలి నీకు ఒక పార్ట్నర్ కావాలి అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఒక సరైన స్నేహితుడు కావాలి నిన్ను ప్రేమించాలి నీ కొరకు ప్రార్థించాలి